తమ జీవన ఆధారమైన పందులను కొందరు దొంగతనంగా పట్టుకుని వెళ్తున్నారని, దీనిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా తరచూ ఈ సమస్య మాకు ఎదురవుతుందని కర్నూలు జిల్లా డోన్ పందుల పెంపకందారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ జీవనాధారమైన వీటిని అపహరిస్తే బ్రతికేది ఎలా అని వాపోతున్నారు. డోన్ పట్టణంలో మేము ఎన్ని విధానం పందుల నుంచి మేము సాగుతున్నాము. దానిని మాకు జీవనాధారము, అవి మాకు పందుల నుంచి మాకు జీవనాధారం. అవి చిన్నప్పటి నుంచి మేము దాన్ని పెంచుకొని చేస్తుంటే కొంతమంది దొంగలు వచ్చి దానిని పందులు పట్టుకుని ఇది చేస్తున్నారు. అట్లా నా సార్ పట్టించడం చేశాను కూడా. సార్లు ఇంత చేసి పంపించారు, భయం పెట్టి పంపించారు. ఆయన కూడా వాళ్ళు అటెండ్ చేస్తున్నారు, మేము బతికే దాని మీద. అవి లేకుండా మాకు గడచదు. ఈ గతం నుంచి ఇట్లే చేస్తుంటే ఇద్దరు దొరికినారు, ఏడు మంది పారిపోయినారు. వాళ్ళని కూడా పిలుచుకొచ్చి పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్కి సార్లు అప్పచెప్పాలని. సరే మేము అత్తేది జీవనం దాని మీద పనులు చాలాసార్లు పట్టుకొచ్చి అప్పచెప్పినాం పోలీసు వాళ్ళకి కూడా చాలాసార్లు. ఇట్లయినా మళ్ళీ రిపీట్ జరుగుతుంది. వాళ్ళు పట్టిస్తున్నా కూడా ఇదే అని చెప్పేసి వాళ్ళు మళ్ళా మళ్ళా కూడా అయితే ఎత్తుకోవడం జరుగుతుంది. మాకు కొడువెళ్ళి తీసుకొని దాని బెదవడేయడం, మమ్మల్ని శబ్దం పొడుస్తాను బెదవడిస్తాను. మనం మా పరిస్థితి ఎట్లా సార్ మేము బతికే దాని మీదనే. చిన్న జీవనాధారం జీవనాధారం అదే మాకు. చిన్నప్పటి నుంచి దాని నుంచి బతుకం సార్. మాకే ఆధికారం లేదు, ఉద్యోగం లేదు, అదే లేవు. మేము ఆయన కూడా కాపలో ఉంటుంటే కూడా ఇంత మూడు నాసార్లు ఎత్తుకుపోయినారు. ఇప్పుడు ఈరోజు దొరికితే కూడా వాళ్ళు మళ్ళీ మా మీదకి కొడవలు గట్టలు తీసుకొని జరవాడి పట్టుకొస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళతో సహా వాళ్ళు కూడా తీసుకొచ్చాం. వాళ్ళు కూడా ఏంటి మాకనే స్టేషన్ కబ చెప్తాం సార్. 5-6 మంది దొరకాలి వాళ్ళు. ఇట్లా అని సీసారు ఆదుకోవాలని.